పెట్టింది జగన్ రెడ్డి ఇప్పుడు అతను ఉండి ఉంటే ఎంత పోరాడాల్సిన అవసరం ఏముంది అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో నువ్వు ప్రజావేదికూల్ చేసి నీ విధ్వంసాన్ని మొదలు పెట్టావు పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేయటం సామాన్యులను టార్గెట్ చేయటం ఇసుక లేకుండా చేయటం రకరకాలుగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని అంటే ఇప్పుడు నేను మీ ముందు కూర్చున్నా కాబట్టి మీరు చెప్పే వర్జన్ ఎట్లుంటుంది నేను వైసీపీ లీడర్ ముందు కూర్చుంటే వాళ్ళ వర్జన్ ఉంటుంది దిస్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీవేర్ నిజంగా చెప్పాలంటే అపోనెంట్ అంటేనే అది అపోజిషన్ పార్టీ ఎప్పుడూ కూడా వాళ్ళ మైనస్లని ఏలెత్తి చూపించాలని అనుకుంటుంది సో ఇలాంటి ఓవర్ క్రౌడెడ్ రాష్ట్రాలలో ముఖ్యంగా ఏదైనా రెండు తెలుగు రాష్ట్రాలు కావచ్చు మిగతా రాష్ట్రాలు కావచ్చు ఓవర్ క్రౌడెడ్ రాష్ట్రాలలో కొన్ని కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని సక్సెస్ అవ్వవు దిస్ ఈజ్ క్వైట్ కామన్ ఇది జరుగుతుంది కానీ ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు వరకు ఎప్పుడైనా కూడా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని ఎందుకు పనికిరాని పని అన్నట్టుగానే మీరు మాట్లాడుతూ వచ్చారు అంటే ఏదైనా ఏ పథకం పట్టుకొచ్చినా ఏది చేసినా ఏ హామీ ఇచ్చినా తీర్చలేదని ఇట్లా జరుగుతూ వచ్చింది సో ఇట్లా మాట్లాడుతూ వచ్చింది కానీ రీసెంట్గా మీరు ఇవాళ పేపర్లో కూడా చూస్తే డెకన్ క్లారికల్లో వచ్చింది రెవెన్యూ మినిస్టర్ గారు ఆర్బిఐ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మన ఇండస్ట్రియల్ ఏదైతే గ్రోత్ ఉందో అది కూడా పెరిగింది అని ఇవన్నీ కూడా లెక్కలు చూపిస్తున్నారు మరి మీరేమంటారు దానికి మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు యాస్ అ స్పోక్స్ పర్సన్ ఇప్పుడు పరిశ్రమల గురించి మాట్లాడుకుంటే కళ్ళు ఎదురుకుండా మనకు అనేక వాస్తవాలు కనపడుతున్నాయి ఇవాళ వైజాగ్ నుంచి లులు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారండి ఇవాళ హైదరాబాద్లో లు మాల్ పరిస్థితి ఏంటి అది ఎక్కడ ఉండాల్సింది వైజాగ్లో ఉండాల్సింది ఎందుకు వెళ్ళిపోయారు లులూ చైర్మన్ నేను జీవితంలో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టను అని స్టేట్మెంట్ ఇచ్చిన మాట వాస్తవం అవునా కాదా జాకీ పరిశ్రమ ఎందుకు వెళ్ళిపోయిందని అనంతపురం నుంచి వాళ్ళు జాకీ అన్న నష్టాలు ఉన్నటువంటి పరిశ్రమ అది వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి దేనికి వచ్చింది కియా మోటార్స్ ఎంతో కష్టపడి వెనకబడినటువంటి జిల్లా అనంతపురానికి తీసుకొస్తే దాని చుట్టూ అనేక యాన్సిలర్ యూనిట్స్ ఏర్పడాల్సి ఉంటే అవన్నీ కూడా కర్ణాటక తమిళనాడుకి తరలి వెళ్ళిపోయాయి ఎందుకు నిలిపే మీ ఎంపీ గోర గోరంట్ల మాధవ్ కియా ప్లాంట్లో ఇనాగ్రేషన్ టైంలో ఆయన చేసినటువంటి రౌడీజం కోట్ల మంది చూశారు అంటే వీళ్ళకి ఎంతసేపు వీళ్ళ రౌడీ మామూలు పైన ఉన్నటువంటి శ్రద్ధ పరిశ్రమలు తీసుకొద్దామని కానీ ఉపాధి కల్పిద్దామని కానీ లేదు పోనీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదా వైసీపీ నాయకులు ఎవరైనా ఇదిగో మేము ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇదిగో ఈ పరిశ్రమలు తీసుకొచ్చామని ఒక లిస్ట్ చదవమనండి నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్య ఒక్క కియానే కాదు మొబైల్ ఫోన్స్ మీరు ఆశ్చర్యపోతారు రామ్ గారు వన్ థర్డ్ ఆఫ్ ది టోటల్ మొబైల్ ఫోన్స్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికాస్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు ఇవాళ చిత్తూరులో ఒక సెల్కాన్ కానీ లేకపోతే ఫాక్స్కాన్ ఇటువంటివన్నీ వచ్చినాయ ఇట్ ఇస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు సో ఆ రకంగా మేము తెచ్చినటువంటి పెట్టుబడులు కళ్ళెదురుగుండా కనపడతా ఉన్నాయి వాళ్ళు తెచ్చింది ఏది కనపడతా ఉంది కళ్ళెదురుగుండా చూపించమనండి అంటే మాకు ఐదు సంవత్సరాలు ఇచ్చారు కదా అని అంటారు సార్ మేము ఐదు సంవత్సరాలు మేము ఎంతో మాకేమి యాభై సంవత్సరాలు ఇవ్వలేదు అండ్ మచిలీపట్నం పోర్టు కూడా ఇప్పుడు మొదలు పెట్టినట్టున్నారు అది చెప్పిన రావులం గారు మేము అధికారంలోకి వచ్చినప్పుడు అంత అనిశ్చితి రాజధాని లేదు అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది ఏం చేయాలో తెలియదు ఒక బస్సులో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నేను నేను ఆపాలి మిమ్మల్ని అంటే ఎందుకు అంటే ఆ మాట అనడానికి లేదు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో భాగమేగా ఇది కూడా ఒక రాష్ట్రంలో భాగమేగా ఇదంతా కూడా సో అప్పుడు ఆయనేగా సీఎం అది బిట్వీన్ అంటున్నట్టుగా రాష్ట్రం విడిపోయింది అని అంటే ఇదేం కొత్తగా అసలు మ్యాప్ లో తీసుకొచ్చి పెట్టుకున్నది అయితే కాదు డెఫినెట్లీ రెండు రాష్ట్రాలు అని అంటున్నారు ఒకప్పుడు అదంతా ఒకే రాష్ట్రం అవును కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే మాకు ఇక్కడ ఏమైనా క్యాపిటల్ ఉందా ఇప్పుడు విభజన జరిగిన తీరు కరెక్ట్ కాదని మేము చెప్పాం చాలా క్లియర్ గా మేము చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మేము ఏ స్టాండ్ తీసుకున్నాము సార్ అంటే నిజంగా చెప్పాలంటే అసలు విభజనే ఒప్పుకోలేదు మేము విభజనకు వ్యతిరేకం కాదు మేమేం చెప్పాము మీరు సమన్యాయం చేయండి రాష్ట్ర విభజన మీరు చేసేటప్పుడు రెండు ప్రాంతాలకి న్యాయం చేయండి రెండు ప్రాంతాలు కూడా నాకు రెండు కళ్ళ వంటివని చంద్రబాబు నాయుడు గారు అంటే దాన్ని ఎగతాలు చేశారు